ఇక్కడ స్వామివారికి ఏ విధమైనటువంటి సేవ చేసేటువంటి బాధ్యత లేకుండా కేవలము అక్కడ అందేటువంటి ప్రోటోకాల్ మర్యాదల కోసము వాళ్ళ పలుకుబడి పెంచుకోవడం కోసము ఆ మర్యాదల కోసం మాత్రమే వీళ్ళని అపాయింట్ చేశారు అది ఆరోగ్యకరమైనటువంటి సంప్రదాయం కాదు అది కూడా ఎలాంటి వాళ్ళకి అపాయింట్ చేశారు ఏదో ఒక స్వామీజీలకో లేకపోతే భక్తి యోగంలో చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి వాళ్ళనో అటువంటి వాళ్ళకు కాకుండా జైలు జీవితాలు గడిపినటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి వ్యాపారవేత్తలకి అటువంటి వాళ్ళకి ఇష్యూ చేశారు అందువల్ల అది చాలా అభ్యంతరకరంగా మనం జనరైజ్ జర్నలైజ్ చేయకుండా మొన్న నిన్న వేరే ఛానల్లో నుంచి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వేరే పార్టీ వాళ్ళు ఆల్ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఆర్ క్రిమినల్స్ అంటున్నారు డైరెక్ట్గా తీవ్రమైన నేరారోపణల ముఖ్యంగా ఆర్థిక మీద వాళ్ళు ఉన్నారు అదే ఒక్క నిమిషం వాళ్ళు అనే మాటలు చెప్తున్నాను క్రిమినల్స్ అందరూ క్రిమినల్స్ అంట అంటే ఆ విధంగా మాట్లాడచ్చారు అసలు ఆ విధంగా మాట్లాడుతున్నారు నేను లేవనెత్తిన అంశం లీగల్ పాయింట్ ఏంటంటే కోర్టుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇరవై ఎనిమిది మంది ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు యాక్ట్ ప్రకారంగా ఇరవై ఎనిమిది మందికి ఉంది దాంట్లో బోర్డు మెంబర్స్ చేయొచ్చు అది ఏ బేసిస్లో స్టే ఇస్తారు ప్రస్తుతం స్టే ఇచ్చారు బట్ అది రేపొద్దున రివై ఎత్తేస్తారు కదా స్టే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు హైమర్ రాఘవేంద్రరావు కానీ స్పెషల్ ఇన్వైట్ కింద అపాయింట్ చేశారు అంతకుముందు చాలా మీటింగ్ నాకు పర్సనల్గా తెలుసు చిరంజీవి స్వామిజీ స్పెషల్ ఇన్వైట్ కింద పిలిచారు అర్లియర్గా పనిచేసిన మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ జేఈఓలు కానీ ఎన్నో మీటింగ్స్కి స్పెషల్ ఇన్వైట్ కింద పిలిచారు ఆగమశాస్త్ర నిపుణిని చాలామందిని స్పెసిఫిక్గా వెహికల్ మండపం గురించి రిమూవల్కి మరి రీఆరెక్షన్ కోసం ఎన్నోసార్లు స్పెషల్ ఇన్వైటింగ్ కింద పిలిచారు ఇవన్నీ అలా అలా అని కాదు అంటే నేను అనేది స్పెషల్ ఇన్వైటీ లేనంత మాత్రాన స్టే చేయడం అని కాదు కోర్టు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నేను ఇంకా కులంకషంగా ఆలోచిస్తామన్నారు తర్వాత స్టే ఎత్తేస్తారు అని దాన్ని కూడా అంటున్నాను నేను ఏ విధంగా అయితే ఎనివే ఇక్కడ ప్రశ్న ఆరోపణ అభియోగం ఏమిటంటే మా అడుగడుగునా కూడా కోర్టులు మా పరిపాలనకు అడ్డుపడుతున్నాయి క్రియేట్ చేయడం ద్వారా ఒక విక్టిమ్ హుడ్ని అదే నేను అంటున్నాను అసలు జరుగు ఇప్పుడు నేను అనేది ఏంటంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేటప్పుడు అన్ని స్టే చేసి నేనే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే సీఎంకి కూడా సంబంధం లేదంటే సుప్రీంకోర్టు లోవర్ కోర్టులో ఎలాగా మాకు వ్యతిరేకం వచ్చింది సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్ లైక్ దాట్ నీకు ఎప్పుడైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తా అప్పుడు ఎలక్షన్ కోర్టు ఉన్నారు అప్పుడు ఏమైంది మళ్ళీ అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఆ తెలుగుదేశం కానీ ఆ పత్రికలు కానీ ఆ మీడియా ఛానల్స్ ఆ విధంగా మాట్లాడతాయి దాన్ని ఏదో పెద్ద నెపం కింద వీళ్ళు వెనకేసుకుని మాట్లాడము ప్రజలకు తెలుస్తుంది కదా ఇప్పుడు నేను అనేది అంటే ఎలక్షన్ కమిషనర్ గారు రమేష్ కుమార్ గారు తప్పిదాలని సుప్రీంకోర్టు సరి చేసింది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కండక్ట్ కి అడ్డు పెట్టారు అట్లా శ్రీధర్ గారు ఒక నూట అరవై నూట అరవై రెండు కేసుల వివిధ కోర్టులు అనేక కోర్టులు ఈ విధం వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇచ్చిన కారణంగా ఇదంతా ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేయడమే ఇప్పుడు ఆ నెంబర్ కూడా డిజైన్ చేస్తే నేను అనేది అదే ఆ నెంబర్ కూడా డిజైన్ చేస్తే ఆ ట్రాప్లో ఆ నెంబర్ అయింది అని అంటున్నారు ఇప్పుడు పిటిస్ ఎలక్షన్స్ మీద పది పెటిషన్లు పడినాయండి ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ మీద పది పెటిషన్లు పడినాయి కనకరాజు గారిది వదిలేయండి నేను చెప్పేది ఇప్పుడు టీడీడీ మీద ఒక నాలుగు పిటిషన్స్ పడినాయి అది కూడా మహాత ఆఖరికి జరిగేది ఇబ్బంది ఏం లేకుండా అన్నీ జరుగుతున్నాయా లేవా అది కూడా ఏదో నెగిటివ్ కింద ప్రాపకేండా మళ్ళీ ఆ నెగిటివ్ మేమే చేసుకుంటున్నాం మళ్ళీ ప్రాపకేండా దాని మీద చర్చ నిన్న ఫర్ దట్ మ్యాటర్ వేరే రెండు ఛానల్స్ మీరు ఏదో తాలిబాన్ ఛానల్స్ అంటున్నారు కదా ఆ ఛానల్స్లో క్లియర్గా ఏం చెప్పారంటే అండి ఇప్పుడు వివేక్ ఇలా మాట్లాడుతున్నాడు దాంట్లో జనసేన క్యాండిడేట్ కూడా ఉన్నాడు ఆ ఛానల్లో టీడీపీ కూడా మహా మహాకూటమి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు అంటే కొంత వాళ్ళకి వంత పాడుతూ ఉంటారు కదా పాత తెలుగుదేశం కదా రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులు ఇంకా రెండు మూడు పార్టీలు ఇక్కడ మహాకూటమి ఆర్ మహా ఫ్రంట్ ఇక్కడ తెలంగాణలో అగెయిన్స్ట్ కేసీఆర్ గారు అంట అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ అంట లేదు అంటే జనసేన టీడీపీ కమ్యూనిస్టులు బీజేపీ అది ఇది అని అంటే చెప్తున్నాను ఇవన్నీ అక్కడ పార్టిసిపేట్ చేశారు వీళ్ళు ఇతని ఇంత క్లారిఫికేషన్ ఏం సంబంధం లేదు అంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి ఖండించలేదు ఖండించలేదు ఆ పార్టిసిపెంట్ అక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు కోటేశ్వరరావు గారు అగైన్ అగైన్ మీరు మీరు మీ ఇంతకుముందు చేసినటువంటి దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటువంటి మీరు ఫైనల్ రౌండ్ విత్ యువర్ రిమార్క్స్ విల్ బి క్లోజింగ్ ద డిబేట్ ఏం లేదు మనం ఈరోజు టాపిక్ తీసుకున్నటువంటిది ప్రధానంగా పరిశ్రమ తెలుగుదేశం సారీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్లాన్ చేసి విక్టి హోడ్ని అటైన్ చేసుకోవడం ద్వారా అంటే నేను చాలా బాధితుణ్ణి అనేటువంటి భావన ప్రజలలో కల్పించడం ద్వారానే ఇప్పుడు ఇంకా రేపో ఎల్లుండో వాళ్ళ దగ్గర నుంచి ప్రకటన వస్తుంది ఈ కారణంగానే వాళ్ళకి ఇన్ని ఎన్నికల్లో ఇన్ని సీట్లు వచ్చాయి ఓట్లు వచ్చాయని కూడా వాళ్ళు చేసి ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది అంటే జీవోలు ఇవ్వడము ఉత్తర్వులు ఇవ్వడము లేదా డెసిషన్స్ తీసుకోవడము అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాటి మీద కోర్టులకు వెళ్ళడము కోర్టులు స్టే ఇవ్వడము అదిగో కోర్టులు స్టే ఇచ్చాయి అని మీడియాను కోర్టుల్ని బ్లేమ్ చేయడం అనేది ఇది మొత్తం పథకం ప్రకారం జరుగుతున్నది ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నది అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం అని అనమాట ఎంతో రెండోదేమో మనం ఫ్యాక్టరీలకు మన పరిశ్రమలకు సంబంధించి చూసాము అనేకమైన పరిశ్రమలు వెళ్ళిపోయాయి తెలుగుదేశం చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలకే ఈయన తమ పేర్లు పెట్టుకుంటున్నాడు అనేటువంటిది రెండోదనమాట మొట్టమొదటి దాని మీద మీరు ఆల్రెడీ యూ గేవ్ ఎ బ్రీఫ్ కామెంట్ యా ప్లీజ్ పరిశ్రమలు వెళ్ళిపోయాయని కొన్ని పరిశ్రమల పేర్లు అవును నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ కంపెనీలు ఇంకే రాష్ట్రంలో అయినా పెట్టాయా అవును పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అవును కొన్ని ప్రతిపాదనలు ఇప్పుడు ఉదాహరణకి నానో కారు ఉంది తెల గొడవైంది అది టాటా కంపెనీ తీసుకెళ్లి గుజరాత్ లో పెట్టింది సరే దాన్ని కూడా మూసిస్తారు అది వేరే విషయం అందుకని పోవడం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉండదు డిఫరెంట్ రీజన్స్ ఆయా కంపెనీలు వాటికి ఉన్నటువంటి మార్కెట్ వాటి అన్నిటికీ కూడా ఉంటది అనేటువంటిది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అందువల్ల రాజకీయంగా ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు అది వాడికి ఉన్నటువంటి రైట్ ధనాన్ని కాదంటలేదు ఇక విక్టిమ్ అనేటువంటిది చూస్తే అది ఒకవేళ వైసీపీ కనుక పథకం ప్రకారం అటువంటి పని చేస్తే అల్టిమేట్ గా ఏమవుతుందంటే అది ఐదు సంవత్సరాల నాటికి అదే వాళ్ళకి అదే ఒక గుది కొండగా మారుతుంది ఎందుకంటే ఆ విధమైనటువంటి రాజకీయంగా బయట జరిగింది వైసీపీకే నష్టం కార్యకర్తలు మొరేళ్ళు దెబ్బతింటది అందువల్ల అదేదో వాళ్ళు ప్రణిగట్టు కొన్ని పథకం ప్రకారం అట్లా చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు కాకపోతే వాళ్ళ సలహాదారులు ఇచ్చేటువంటివి తప్పుడు సలహాలు ఇస్తున్నారని చెప్పగలను అంటే కొన్ని కీలకమైన కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇప్పుడు అమరా మూడు రాజధానులు అనేటువంటి దానివి అలాగే అమరావతి కుంభకోణం ఈ తర్వాత సీబీఐ మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగినటువంటి వాటి మీద దాదాపు చాలా దీర్ఘకాలమైనప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడము ఇటువంటి కోర్టుల ద్వారా బ్రేకులు పడినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి అందులో ఏం సందేహం లేదు అందువల్ల అందువల్ల అది వాళ్ళకే నష్టం అటువంటిది ఒకవేళ వాళ్ళ ప్రకారం చేసేట్లయితే అలా కాకుండా కొన్ని తప్పుడు సలహాలు విని లేకపోతే దాని మీద దాని పర్యవసనాలను ఆలోచించకుండా వైసీపీ నాయకత్వం చేస్తున్నటువంటి పొరపాటులో మాత్రం వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అది వాస్తవం దాన్ని తక్కువ చేసి చూడటం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అంతకు మించి వేరే ఏం చెప్పరు నేనేమంటున్నానంటే ఈ టిడి విషయంలో కూడా ప్రత్యేక ఆహ్వానితుల్లో అందరినీ క్రిమినల్స్ అనో లేకపోతే అందరినీ అనలేదు ఎవరు కొంతమంది అని ఉంటారు వాళ్ళు కాదు కళంకితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటి రెండోది అంత అవసరం ఏమిటి ఈ ప్రత్యేక ఆహ్వానితులు చేసేది ఏమిటి ఏమిటి వీళ్ళ వల్ల ఏం వరగబోతోంది స్వామివారికి ఏం అదనంగా జరుగుతుంది లేదా టిటిడి దేవస్థానానికి ఏం జరగబోదు ఏం అదనంగా ప్రయోజనం కలగబోతోంది యా ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఆగమ శాస్త్ర సమస్య లేకపోతే మరొక సమస్య వచ్చినప్పుడు ఒక జీవర్ స్వామినో లేకపోతే మరొక అనెంటికేట్ అనుకున్నప్పుడు వాళ్ళని పిలవడం ఆ అది అయిపోయిన తర్వాత దాన్ని అంతవరకు క్లోజ్ అయిపోతుంది కానీ ఇది ఎలా కాదు మొత్తం ఒక పదవీ కాలం పర్మనెంట్ గా వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా పిలవడం అనేటువంటిది అభ్యంతరకరము అది తప్పుడు సలహాల మేరకు ఇచ్చినటువంటి జీవో అది సరైనటువంటిది కాదు రేపు కోర్టులో ఏమవుతుంది ప్రచారాన్ని తీసుకొస్తుంది అనేది మాత్రం నేను చెప్తాను దుర్వినియోగం కూడా అవుతుంది ఎందుకంటే వాళ్లే కాకుండా వాళ్ళ ఒక్కొక్కళ్ళు రోజుకి ఇరవై మంది చొప్పున ఆ లెటర్లు ఇవ్వడానికి అవకాశం ఉండడము ఆ తర్వాత ఏమైనా పర్వదినాలు వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి రోజులు వచ్చినప్పుడు అటువంటిప్పుడు మామూలు రద్దీ పెరిగిపోవడము ఇవి వచ్చినటువంటి వాళ్ళందరికీ వీళ్ళ ప్రసాదాలు వీళ్ళ లడ్డూలు వీళ్ళ గదులు వీళ్ళ వాహనాలు వీళ్ళ అటెండర్లు ఈ గోలతోటే టీటీడీ ఉండేటువంటి స్టాఫ్కి వాడ తాడు దిగుతుంది అందువల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి ఏమీ కంట్రిబ్యూషన్ లేకపోగా న్యూ సెన్స్ ఉంటుంది వాళ్ళ ఇంకొకటి అన్నిటికన్నా ముందు వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ వీళ్ళ ద్వారా వచ్చేటువంటి వీళ్ళ లెటర్స్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళందరూ బ్రేక్ దర్శనాలకు వెళ్తే బ్రేక్ దర్శనం యొక్క డ్యురేషన్ పెరిగిపోయి జనం దర్శనం చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కదా ఎనివే మనం దానికి సంబంధించినటువంటిది కాదనుకోండి ఈ చర్చ చర్చ కార్యక్రమం అనేది బేసిక్గా ఇటువంటి ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇటువంటి జీవించ రిలీజ్ చేయడం వల్ల అనేది పథకం ప్రకారం చేస్తున్నది అనేటువంటి అభియోగం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందనమాట అది